అనంతపురం తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి లైన్ క్లియర్ అయింది. మున్సిపాలిటీలో కీలకంగా మారిన ఎక్స్ అఫీషియో ఓట్లపై మున్సిపల్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు ఎక్స్ అఫీషియో ఓట్ల దరఖాస్తులను తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వారిలో ముగ్గురు వైసీపీ ఒక టీడీపీ ఎమ్మెల్సీ దరఖాస్తులు ఉన్నాయి. ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఓట్ హక్కు వినియోగించుకోవడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్న నలుగురు ఎమ్మెల్సీల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, సమంతకమణి, మహమ్మద్ ఇక్బాల్ దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురైనట్లు కమిషనర్ ప్రకటించారు. ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఎక్కడైతే ఓటు హక్కు నమోదై ఉంటుందో అక్కడే ఎక్స్ అఫీషియో ఓటుకు అర్హులవుతారని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఫలితాలు వెలువడిన మేరకు టీడీపీ పార్టీకి 18, వైసీపీకి 16, సిపిఐ 1, ఇండిపెండెంట్కి 1గా నిర్ధారించడమైనది. అయితే ఎక్స్ అఫీషియో మెంబర్షిప్ గౌరవ ఎంపీ గారు మరియు 4 ఎమ్మెల్సీలు అప్లై చేసి ఉన్నారు. ఎమ్మెల్సీకి ఏదైతే ఓటు ఎక్కడ ఉందో చూపించి ఉంటారో దాని క్రైటీరియా మేరకు రూల్ పొజిషన్ క్లారిఫై చేయడం జరిగింది. ఆ రూల్ పొజిషన్ మేరకు మనకి వచ్చినటువంటి 4 అప్లికేషన్స్ వచ్చాయి ఎమ్మెల్సీస్ నుంచి. గౌరవ గుణపాటి దీపక్ రెడ్డి గారు, గౌరవ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, గౌరవ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారు మరియు గౌరవ సమంతకమణి గారు. ఈ 4 అప్లికేషన్స్ కూడా క్రైటీరియా ఫిట్ కాలేదు కాబట్టి ఎమ్మెల్సీ 4 ఎమ్మెల్సీలు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ 4కి స్పెషల్ నోటీసులు పంపించలేదు కాబట్టి మనకి కేవలం ఎక్స్ అఫీషియో మెంబర్షిప్ క్రైటీరియా ప్రకారం గౌరవ ఎంపీ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు మాత్రమే ఆ క్రైటీరియాకి సాటిస్ఫై అయ్యారు. వాళ్ళిద్దరికి కూడా ఎక్స్ అఫీషియోని నిర్ధారిస్తూ మనము స్పెషల్ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. 18వ తారీఖు ఉదయం 11 గంటలకి ఓటింగ్ జరుగుతుంది. తాడిపత్రిలో తాజా పరిస్థితి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ని తిరస్కరించడంపై ప్రశ్న, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ట్విస్ట్ పై పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? కాంతి, తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీకి దాదాపు లైన్ క్లియర్ అయినట్లుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ ముఖ్యంగా తగినంత బలం లేనప్పటికీ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్లను ద్వారా కూడా టీడీపీ తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్లుగా ఇప్పటికే అధికార పార్టీ ఎత్తులేసింది. అయితే వీటన్నిటికీ కూడా అధికారులు చెక్ పెట్టినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే ఎమ్మెల్సీలు చేసుకున్న రిప్రజెంటేషన్ అధికారులతో తిరస్కరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా ఓటు హక్కు వినియోగించుకునే లేదంటూ కూడా ఎమ్మెల్సీలకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి ఉన్న ఇక్కడ అనంతపురం నుంచి ఉన్న ఎమ్మెల్సీలు ఇక్బాల్ అహ్మద్, సమంతకమణితో పాటు గోపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్సీలు తాడిపత్రి మున్సిపల్ కమిషనర్కి ఈ మేరకు లెటర్ కూడా రాశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో తాము కోఆప్షన్ మెంబర్లుగా ఉన్నాము. ఇక్కడ ఓటు హక్కు ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగే ఎన్నికకు తాము ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల నియమాల ప్రకారం ఎమ్మెల్సీలు ఓటు హక్కు వేసేందుకు కూడా అనుమతి లేదంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పూర్తిగా వైసీపీ శిబిరంలో కొంత నిరాశ ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా మున్సిపల్ కమిషనర్కు ఒక రిప్రజెంటేషన్ రాసుకున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో తాను మెంబర్గా ఇప్పటికే కోఆప్షన్ మెంబర్గా కూడా అవకాశం ఇవ్వాలి. ఇదే సందర్భంలో తాడిపత్రి మున్సిపాలిటీ 30 వార్డులు సీరియల్ నెంబర్ 2201 కింద తనకు ఓటు కూడా ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాను ఓటు కూడా వేసినందున కూడా ఖచ్చితంగా తనకు అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా మున్సిపల్ కమిషనర్కు రిప్రజెంటేషన్ రాశారు. అయితే వీటి కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ 3 వైసీపీ ఎమ్మెల్సీలతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లుగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీలో కొంత నైరాశ్యం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తగినంత మెజార్టీ లేనప్పటికీ కేవలం అధికార పార్టీ నుంచి ఎన్నికైన అభ్యర్థులు 16 మంది ఉన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్లు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అదేవిధంగా అనంతపురం ఎంపీ తల
తలారి రంగాయ తో కలిపి చూసినట్లయితే 18 మంది అవుతారు అధికార పార్టీకి. ఇదే సందర్భంలో టీడీపీకి టీడీపీ నుంచి 18 మంది ఎలక్ట్ కాగా ఒక ఇండిపెండెంట్ సిపి అభ్యర్థి కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే వారు టీడీపీ క్యాంప్ లో కూడా ఉన్నారు. ఈ సందర్భంలో ఖచ్చితంగా తాము ఎక్స్ ఆఫీషియల్ మెంబర్లను ఉపయోగించినా సరే అధికార పార్టీ తాడిపత్రి మున్సిపాలిటీని చేజిక్కించుకుంటూ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేపట్టింది. ఇప్పటికే అధికార బలాన్ని ఉపయోగించింది. దాంతో పాటు చాలా అధికార పరంతో పాటు ఇతరత్ర ప్రలోభాలకు అభ్యర్థులను గురిచేసే విధంగా కూడా ప్రయత్నాలు చేపట్టారు. అయితే వీటన్నిటికీ కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పాటు ఇటు ఇండిపెండెంట్ సిపిఐ అభ్యర్థులు కూడా లొంగినట్లేదు. దాంతో ఖచ్చితంగా వైసీపీ శిబిరంలో మాత్రం నిరాశ ఏర్పడింది. పూర్తిగా తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ టీడీపీకి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. కాంతి రైట్ సురేష్, థ్యాంక్ యూ.